అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా రహ్మతుల్లిల్ ఆలమీన్ సయ్యిదనా వ నబీనా వ ఖాయిదనా ముహమ్మదిన్ వ అలా ఆలిహి వ సహ్బిహి వ మన్ వాలాహు ఇలా యౌమిద్దీన్. ప్రియ వీక్షకుల్లారా, కారుణ్య వర్షిని రమదాన్ అన్న ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతు. రండి, మన నమాజుని మనం కాపాడుకుందాం. ప్రియ వీక్షకుల్లారా, అల్లాహ్ సుబ్హానతుల్లాహ్ ఖురాన్లో పలుచోట్ల తన ప్రియతమ దాసుల యొక్క లక్షణాన్ని పేర్కొంటూ వారు తమ నమాజుల్ని కాపాడుకుంటారు అని అల్లాహ్ సుబ్హానతుల్లాహ్ సెలవీయడం గమనార్హం. అల్హమ్దుల్లా, రమజాను మాసం శాంత మనం గమనించినట్లయితే మస్జిదులు కిక్కిరిశాయి. ఐదు పూటల నమాజుకి ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. ప్రతి పూట నమాజు మనకు శుక్రవారం నమాజు చేసినట్టుగా తలపించింది. అయితే రమజాను మాసం అయిపోయిన తర్వాత మళ్ళీ మసీదులు వెలవెలబోతాయి. నమాజీలు అరకొరగా మాత్రమే మసీదుకి హాజరవ్వడం అనేది మనం గమనిస్తాం. కనుక నమాజు పట్ల ఈ నిర్లక్ష్యత ఎందుకు అంటే దానికి కారణాలు ఏడుగా పేర్కొనడం జరిగింది. మొదటి కారణం, మనిషి వల్ల ఒక ఫర్జ్ నమాజ్ అనేది తప్పుతుంది అంటే దానికి కారణం అతను ఏదో ఒక ఖచ్చితంగా పాపకార్యం చేసి ఉంటాడు. ఆ కారణంగానే ఫర్జ్ నమాజ్ జమాత్ తోటి తప్పుతుంది అని పెద్దలు పేర్కొన్నారు. అలాగే రెండో విషయం, పుణ్యం పట్ల, నమాజుకి లభించే పుణ్యం పట్ల మనకు అవగాహన లేకపోవడం కూడా నమాజు నుండి మనకు మనల్ని ఏం చేస్తుందంటే దూరం చేస్తుంది. మూడో ఒక విషయం, రేపు ప్రళయదినాన చోటు చేరిక పరిణామాల పట్ల మనకు భయం లేని కారణంగా కూడా మనిషి నమాజు పట్ల అశ్రద్ధకి లోనవుతాడు. కనుక మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసలం వారు సెలవిచ్చిన మాట ఏంటంటే, రేపు ప్రళయదినాన మొదటిసారిగా లెక్క తీసుకోవనే కర్మ ఏదైనా ఉంటే అది దాసుని యొక్క కర్మల్లోని నమాజు మాత్రమే. అది గనక సరిగ్గా ఉన్నట్లయితే ఇతర కర్మలు కూడా స్వీకరించబడతాయి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. నాలుగో విషయం, మనం పడుకునేటప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సున్నతులు ఏవైతే చెప్పారో ఆ సున్నతుని ఫాలో కాకుండా పడుకోవడం వల్ల కూడా నమాజుకి మనం సమయానికి లేవలేకపోతున్నాం. ఐదవ ఒక విషయాన్ని మనం తీసుకున్నట్లయితే, ఎక్కువ తినడం కానీ ఎక్కువ అనేది బాతాక అనేది పెట్టుకోవడం కానీ దీని ద్వారా కూడా ఫజర్ నమాజ్ అనేది మిస్ అవుతుంది. ఇక ఆరో విషయాన్ని మనం తీసుకున్నట్లయితే, నమాజుకి ఏ విధమైన ప్రాధాన్యత మనం ఇవ్వాలో ఆ విధమైన ప్రాధాన్యత మనం ఇవ్వడం లేదు. మన పనికి, మన ఇతర యొక్క కార్యకలాపాలకు ప్రాధాన్యత ఇచ్చినట్టుగా నమాజుకి మనం ప్రాధాన్యత ఇవ్వడం లేదు. కనుక మనం వేళకు నమాజు చేయలేకపోతున్నాం. ఏడో విషయాన్ని మనం తీసుకున్నట్లయితే, నమాజు నేను సమయానికి చదివి తీరాల్సిందే అన్న యొక్క గట్టి సంకల్పం అనేది మనం చేసుకోవడం లేదు. చేసుకుంటే ఖచ్చితంగా అల్లాహ్ సహాయం ఉంటుంది. అల్లాహ్ సుబ్హానతల మనందరినీ మస్జిద్ వైపు నడిపిస్తూ తద్వారా మనల్ని స్వర్గవనాల్లో విహరింపజే చేసే యొక్క అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని రమజాను తర్వాత కూడా మనం పుడికి పుచ్చుకొని అల్లాహ్ యొక్క ప్రియతమ దాసుల జాబితాలో చేరి అల్లాహ్ యొక్క ప్రేమకు పాత్రులమై ఆయన యొక్క దర్శనముతోటి మన జన్మను ధన్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. చేసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాము. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు.